నథింగ్ విల్ రివీల్. మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తున్నా, దేవుడు యొక్క సేవకుడు నీకు బయలుపాటునివ్వలేడు. వర్తమాన పుస్తకము నీకు బయలుపాటునివ్వలేదు. నువ్వు కేవలము బట్టి పట్టడం వల్ల బైబిల్ కానీ వర్తమాన పుస్తకం నీకు బయలుపాటునివ్వలేదు. అది చదివిన తర్వాత, వర్తమానం విన్న తర్వాత దేవుడితో నువ్వు మాట్లాడటానికి నీలో ఉన్నది వదిలేయడానికి సిద్ధపడుతున్నప్పుడు అప్పుడు దేవుడు నీతో మాట్లాడడం ప్రారంభిస్తాడు. ఆ అనుభవం మనం కలిగి ఉండాలి. ఈరోజు వచ్చానా వెళ్ళానా కాదండి, వస్తే నేను మారాలి, వాక్యం ఏంటో నేను మారాలి, ప్రార్థన చేస్తే నేను మారాలి. ప్రతిసారి మనం మారాలనుకున్నప్పుడే మనం మారగలుగుతాం. నిర్ణయం బలంగా తీసుకోండి, తీర్మానం బలంగా తీసుకోండి, తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉండండి. సి బుక్స్ ఆర్ దేర్ టు రీడ్, పుస్తకాలను చదవటానికి, అయితే పరిశుద్ధాత్మ అన్నది బయలుపరచడానికి. నువ్వు చదివింది బయలుపరచాలంటే పరిశుద్ధాత్ముడు కావాలా? ఆయన రాకుండా మనం బయలుపరచబడ, మనకేది బయలుపరచబడదు. బయలుపరచబడినప్పుడే నువ్వెవడో నీకు అర్థమవుతుంది. అర్థమైన తర్వాత నీ చేతిలో ఉన్న దలీలాని నువ్వే జుట్టు పట్టుకుని ఇస్త్రీ బయటపడేస్తావు. ఆ స్థితికి ఈరోజు మనం రావాల. సరే, నువ్వు ఎప్పుడైతే తిరిగి జన్మించావో అప్పుడు నీకు నిజంగా వాక్యం ఒక విలువేంటి అర్థమవుతుంది, వర్తమానం ఒక విలువేంటి అర్థమవుతుంది. ఒక వర్తమానం ఒక విలువేంటి తెలియాలంటే నువ్వు తిరిగి జన్మించి సంఘంలో కూర్చుంటే ఆ వర్తమానం నేరుగా నీ హృదయం తాకుతూ ఉంటుంది, నీ హృదయాన్ని వాక్యంతో పరిశుద్ధాత్మతో తలుపుతూ ఉంటుంది. ఆ తెలిపినప్పుడు అంటే అదిగో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఈ వర్తమానం నా కొరకే అనేది. ఎందుకంటే నేను తిరిగి జన్మించాను కాబట్టి దిస్ మెసేజ్ ఇస్ ఫర్ మీ ఓన్లీ. దేవుడు నా కొరకే ఇచ్చాడు ఇది, మిగతా సంగతి నాకు తెలియదు, ఇది నా కొరకే ఇచ్చాడు. ఒక వర్తమాన పుస్తకము ఎవరి కొరకు కాదు, అది నా కొరకై ఉన్నది. నా ఆత్మ కొరకు దేవుడు ఆత్మనిచ్చాడు, ఆ ఆత్మని వాక్య రూపంలో నా కొరకు ఇచ్చాడు. బైబిల్ అంటే దేవుడు యొక్క ఆలోచనలు వ్యక్తపరచబడిన మాటలు, అవి నా కొరకై ఉన్నాయి. వర్తమానం అంటే ఈ కాలానికి దేవుడు పంపించిన బయలుపాటు, ఆ బయలుపాటు నాదై ఉన్నది. ఎందుకంటే నేను తిరిగి జన్మించా, నా స్థానం ఏంటో తెలిసింది నాకు వర్తమానంతో, నా స్థానం ఏంటో తెలియజేసింది నాకు బైబిల్ తెలియజేసింది. కాబట్టి తెలియజేసింది బైబిల్ అయితే, బైబిల్ రాసిన వాడు నా కొరకు ఏదో ప్లాన్ కలిగి ఉన్నాడు, ఆ ప్లాన్ అంటే నాకు తెలియాలి. అప్పుడు